హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్విటీ లైఫ్ స్టైల్ ఈరోజు హోటల్ స్టైల్లో పూరీ కూరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది పూరీలోకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సేమ్ హోటల్ స్టైల్లో లాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే దీనికోసం ముందుగా నేను చిన్న సైజు బంగాళాదుంపల్ని ఒక నాలుగు ఈ విధంగా కట్ చేసి వేశానండి పెద్దవైతే మూడు తీసుకుంటే సరిపోతుంది తర్వాత బంగాళాదుంపలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలి బౌల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చపప్పు యాడ్ చేయాలి బంగాళదుంపలు ఉడికిన తర్వాత పొట్టి తీసేసి రెడీ చేసి ఉంచుకోవాలండి తర్వాత ఎండుమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా కచాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా విడదీసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు పోపు కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు ఈ విధంగా కట్ చేసి యాడ్ చేయాలి మిర్చి అనేది మీరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు యాడ్ చేయాలి ఉల్లిపాయలు ఆ బాయిల్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించకూడదు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి నేను కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మీరు చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేయించుకొని అవసరం లేదండి తర్వాత ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయలు ఒక బౌల్లోకి శనగపిండిని త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అనేది లేకుండా మిక్స్ చేయాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం ఉడికించి రెడీ చేసి ఉంచుకున్న బంగాళాదుంపల్ని ఈ విధంగా మెదుపుకొని వేసుకోవాలి ముక్కలుగా కట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మొత్తం బంగాళదుంపల్ని ఈ విధంగా పెరుపుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత అంతా కలిసే విధంగా పోపు బంగాళదుంపలు కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కలిపి రెడీగా ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత వాటర్ కొన్ని యాడ్ చేసుకొని యాడ్ చేయాలి అంతా ఒకసారి కలపాలి తర్వాత ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేయాలండి ఇది ఉడికేసరికి మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను పెద్ద సైజ్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ యాడ్ చేశానండి మనం చూస్తుంటే ఈ విధంగా ఉండాలి ఉడికేసరికి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది అంతా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉడికించాలండి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి పూరీ కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారా ఈ విధంగా రావాలి తర్వాత చివరిలో ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇది కూడా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనకి హోటల్ స్టైల్లో పూరీ కూర రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్